ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చెప్పుకుందాం అండి ఇది ఎలా గీయాలో దీని షేప్ ఎలా గీయాలో చెప్పుకుందాం అండి ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ గీసేటప్పుడు మనం వేసే దానికి ఐ లెవెల్ కి ఈక్వల్ గా ఇలా మనకి ఎదురుగా ఐ లెవెల్ కి ఈక్వల్ గా ఇలా పెట్టుకోవాలండి ఏ వస్తువు వేసినా కూడా సింగిల్ గా తీసుకొచ్చి మనకి కంటికి ఎదురుగా ఒక స్టూల్ మీద దేని మీద పెట్టుకొని కంటికి ఎదురుగా పెట్టుకొని కొద్ది దూరంగా పెట్టుకొని అప్పుడు మనం డ్రా చేయడానికి సెట్ చేసుకోవాలండి ఇది పొజిషన్ ఒక ఆబ్జెక్ట్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు దీన్ని చూసి మనం షీట్ లో వేయాలి నిజానికి ఇప్పుడు ఈ బొమ్మని షీట్ లో వేయాలి కదా ఇప్పుడు నేను సెల్ పిక్సెల్ కోసం ఇలా అడ్డుగా పెట్టాను నిజానికి ఒక బొమ్మే ఈ షీట్ లో వేయాలంటే నేను ఈ షీట్ నిలువుగా పెట్టి ఇలా గీయాలి కానీ ఇప్పుడు మనకి వీడియో పర్పస్ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని నేను ఇక్కడ గీయడానికి ఇందులో ఒక షీట్ నేను తీసుకుంటున్నాను అంటే ఇది ఇప్పుడు నేను వేయబోయే ప్లేస్ అంటే ఇదే నేను వేయబోయే షీట్ వస్తువు బట్టి అది నిలువుగా గీయాలా అడ్డంగా గీయాలా అనే దాన్ని బట్టి ఆ షీట్ ఇలా అడ్డంగా వెడల్పుగా పెట్టుకోవాలా నిలువుగా పెట్టుకోవాలా అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఈ పొడవాటి వస్తువు వేస్తున్నాం కాబట్టి దీనికి షీట్ ఇలాగ ఇలా ఉండాలి అదే మనం కనుక ఈ మార్కర్ పెన్ వేస్తున్నాం అనుకోండి అది ఇలా వేస్తున్నాం అనుకోండి అప్పుడు ఇలా ఉండకూడదండి ఇలా ఉండాలి అంటే ఈ మార్కర్ వేయడానికి ఉపయోగించినప్పుడు ఈ షీట్ ఎలా ఉండాలంటే ఇలా అడ్డంగా తిప్పుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే పౌడర్ డబ్బా పడుకోబెట్టి వేయాలంటే నేల మీద పడుకోబెట్టి అనుకోండి అప్పుడు ఎలా తీసుకోవాలి షీట్ నిలబెట్టి వేసినప్పుడు ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కర్ ఎలా నిలబెట్టి వేయాలన్నా ఇలాగే తీసుకోవాలి పొడవుగా ఉంటే ఇలా వెడల్పుగా ఉంటే ఇలా షీట్ మనం తిప్పుకొని గీయాలండి ఇప్పుడు ఈ పౌడర్ డబ్బా స్క్రిబ్బులు ఎలా గీయాలో చెప్తాను ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక షీట్లో ఒక బొమ్మ ఒకటే బొమ్మ కంపోజ్ చేసేటప్పుడు కింద ప్లేస్ బ్రీతింగ్ ప్లేస్ కంపల్సరీ ఉండాలి అంటే ఖాళీ ప్లేస్ షీట్లో కంపల్సరీ ఉండాలి కింద తక్కువ ఉండాలి పైన ఎక్కువ ఉండాలి ఇది మెథడ్ అండి కింద తక్కువ ఉండాలి తక్కువ ప్లేస్ వదలాలి పైన మటుకు కొద్దిగా ఎక్కువే వదలాలి ఇప్పుడు ఈ బొమ్మ వేసేటప్పుడు సెంటర్ చేసి వేసుకుంటాం ఒకటే వస్తుంది కాబట్టి ఇప్పుడు సెంటర్ లైన్ ఇది అనుకున్నాను మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ సెంటర్ లైన్కి అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ ఆ పౌడర్ డబ్బా సైజ్ బట్టి మనం గీసుకుంటాం ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు దాని షేప్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇప్పుడు మనం ఇందులోకి ఆ పౌడర్ డబ్బాని తీసుకుంటాం ఇప్పుడు నా కంటి కనిపించే దాన్ని బట్టి నేను గీస్తున్నాను ఇది పైన దాని క్యాప్ తర్వాత ఆ షేప్ దాని తర్వాత నడుం భాగం ఇది స్క్రిబుల్ అండి ఇది మెయిన్ లైన్ కాదు ఈ స్క్రిబుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మెయిన్ చేయడానికి మెయిన్ చేసుకుంటాను దీన్ని నేను దీనికోసం వేరేగా అంటే కెమెరాలో కనపడటం కోసం మార్కర్తో గీస్తున్నాను ఇది స్క్రిబుల్ అనుకుంటే దీన్ని మెయిన్ చేసేటప్పుడు నాకు ఐ లెవెల్కి ఈక్వల్గా అయిపోయింది కాబట్టి ఈ పైన క్యాప్ ఇలా కనపట్టలేదు నా కంటికి ఎదురుగా అది ఉంది కాబట్టి గీతలా కనబడుతుంది పైభాగం మీరు గమనించాలి అవతల భాగం ఇప్పుడు నేను చూపించనండి అది షేడింగ్లో మనం చూపిస్తాం బాటిల్ షేప్ అవుట్లైన్ షేప్ అయితే ఇలా గీస్తాం
ఇప్పుడు దీనికి హ్యాచింగ్ ఇచ్చుకుంటాం. అదే చెప్పాను కదా షేడింగ్ ఎక్కించామని, లైట్ అవసరం లేదండి. మామూలుగా దీని మీద ఉన్న స్టిక్కర్స్ కింద ఒక రెండు అనుకుని వదిలేసి మిగిలిందంతా దీని కింద భాగం ఇంతేనండి. ఇది షీట్ అనుకుంటే ఈ షీట్లో ఇప్పుడు మనం కంపోస్ట్ చేసిన తీరు ఇలా ఉంటుంది. చుట్టూ బ్రీతింగ్ స్పేస్ చూసారు కదా, ఇవన్నీ అరేంజ్ చేసేస్తాం గీతలన్నీ. ఇది షాడో వదిలేస్తాం. ఇంతే, ఒక షీట్లో మనం బొమ్మ కంపోస్ట్ చేసేటప్పుడు ఒకటే వస్తువు, అది పొడవాటు వస్తువు ఉంటే షీట్ ఇలా నిలువుగా పెట్టుకొని దాంట్లో ఇలా గీయాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో అడ్డం గీద్దామండి పదనం.